వెల్కమ్ టు ద స్టూడెంట్స్. ఈ వీడియో నందు 9వ తరగతి తెలుగు మీడియం నుంచి బహుపదులు మరియు కారణాంక విభజన అనే చాప్టర్ నుంచి ముందుగా బహుపదుల యొక్క పరిచయం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా బీజగణితం తీసుకున్నట్లయితే బీజగణితం నందు 2 రకాల సంఖ్యలు ఉంటాయి. మనం మామూలుగా అంకెలు, సహాయ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యల గురించి నేర్చుకున్నాం. మరి ఈ సంఖ్యలన్నీ కూడా స్థిరమైనటువంటి విలువను కలిగి ఉంటాయి. అలా కాకుండా మరో రకమైనటువంటి సంఖ్యలను కూడా అనుకుంటాం, అవే చరరాశులు. మరి ఈ చరరాశులకు ఈ యొక్క స్థిరరాశులకు మధ్య భేదం ఏందో కూడా నేర్చుకుందాం. ముందుగా చరరాశులు, మనకి ఉన్నటువంటి ఈ యొక్క సంఖ్యా సమితుల్లో కూడా ఏ సంఖ్యా సమితి నుండి అయినా ఏ విలువనైనా కలిగి ఉండేటటువంటి బీజాన్ని చరరాశి అంటారు. అలా కాకుండా ఒకే స్థిరమైనటువంటి విలువను కలిగి ఉండే సంఖ్యను స్థిర సంఖ్య అంటారు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక సంఖ్య అనుకుందాం అన్నట్లయితే, మరి ఆ సంఖ్య ఎంత అంటే ఖచ్చితమైనటువంటి విలువ కాకుండా ఒక్కొక్కరు ఒక సంఖ్యను అనుకుంటాం, మరి ఆ సంఖ్య ఎంత అనేది తెలియదు. అలాగే ఎవరైనా ఒక విద్యార్థి యొక్క ఎత్తు, మరి ఆ విద్యార్థి యొక్క ఎత్తు అంటే పర్టికులర్గా మనము ఇంత అనుకునికే రాదు కాబట్టి ఈ విధంగా అంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క దంతముల సంఖ్య, అంటే మనకి దంతముల సంఖ్య అన్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి గరిష్టంగా 32 పనులు ఉంటాయి కాబట్టి 32 దంతాలు అనుకుంటాం, అంటే ఇక్కడ స్థిరమైనటువంటి విలువ. అలాగే ఒక వ్యక్తి యొక్క కండ్ల సంఖ్య, చెవుల సంఖ్య, అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి, స్థిరంగా ఉంటాయి. మరి అలా కాకుండా వ్యక్తి యొక్క బరువు, మరి ఇక వ్యక్తి యొక్క బరువు అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా చిరరాశి విలువ అవుతుంది. అంటే స్థిరరాశి అంటేనేమో ఖచ్చితమైనటువంటి విలువ ఉంటుంది, చిరరాశి అంటేనేమో మారుతూ ఉంటుంది, అంటే ఖచ్చితమైనటువంటి విలువ అనేది ఉండదు, కానీ అది కూడా ఏదో ఒక సంఖ్య మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సంఖ్యా సమితుల నుండి ఏ విలువనైనా తీసుకున్నటువంటి బీజాన్ని మనం ఏమంటామంటే చిరరాశి అంటాము. మరి సాధారణంగా గణితం నందు చిరరాశులను ఆంగ్ల వర్ణమాలలోని చిన్నక్షరాల చేత సూచిస్తాం. మరి చిన్నక్షరాలు అంటే ఏ బిసిడి ఇట్లా జెడ్ వరకు అనుకుంటాం. మామూలుగా మనము ఎక్కువగా చరరాశి అనగానే ఎక్స్ అనుకుంటాం, తర్వాత వై అనుకుంటాం, తర్వాత జెడ్ అనుకుంటాం. కానీ వాటితో పాటు ఆంగ్ల వర్ణమాలలోని ఏ అంకెన ఏ అక్షరానైనా మనం చరరాశిగా తీసుకోవచ్చు. మరి ఒకవేళ మనకి చరరాశులు అనేటివి 26 కంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ చిరరాశుల ఆంగ్ల వర్ణంలోని చిన్నక్షరాలు మనకి మ్యాక్సిమం 26 మాత్రమే ఉంటాయి. మరి అంతకంటే ఎక్కువ చిరరాశులు కావాలి అనుకున్నప్పుడు మనం A1, A2, A3, A4 -- AN అని అనుకుంటాం. కొన్ని సందర్భంలో A0 కూడా అనుకుంటాం. మరి ఇక్కడ A1 అంటే మొదటి ఏ, రెండవ ఏ, మూడవ ఏ, ఇలానే కాకుండా X1, X2, X3, Y1, Y2, Y3 కూడా అనుకోవచ్చు. ఇది 26 కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో మనం ఈ విధంగా కూడా అనుకోవచ్చు. ఇవి కూడా చిరరాశులుగా తీసుకుంటాం. మరి ఇక్కడ చిరరాశులు, స్థిరరాశులు. స్థిరరాశులు అంటే ఏదైనా ఒక ఏ సంఖ్యనైనా సరే స్థిరరాశిగానే తీసుకుంటాం. 0 కూడా స్థిరరాశిగానే తీసుకుంటాం. చిరరాశి అంటేనేమో ఇది కూడా ఒక సంఖ్యనే, కానీ మనం ఈ సంఖ్యా సమితుల నుండి ఏ సంఖ్యనైనా తీసుకునే దాన్ని చిరరాశి అని అంటాం. ఒకే స్థిరమైనటువంటి విలువను కలిగి ఉండే బీజానే స్థిరరాశి అంటాం. ప్రతి సంఖ్య ఒక స్థిరరాశి అవుతుంది. ఉదాహరణకు 4 -25, √4, 5/3 -25. √4 అనేది మనకి రూట్లో ఉన్నంత మాత్రమే కరణీయ సంఖ్య కావాల్సిన అవసరము లేదు. √4 = 2. ఇది కూడా మనకి స్థిరరాశి అవుతుంది.
ఘాతము, ఘాతాంకము. మరి ఇక్కడ ఘాతము, ఘాతాంకము ఎందుకు అవసరం అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక సంఖ్యను అదే సంఖ్యచే లేదా ఒక బీజాన్ని అదే బీజంచే పలుమార్లు గుణించవలసినటువంటి సందర్భాలను పరిశీలిద్దాం. ఉదాహరణకు 2 × 2 × 2, 2 × 2 = 4, 4 × 2 = 8. అలాగే 3 × 3 × 3 × 3 × 3, 3ని 5 సార్లు గుణించినట్టయితే 243 వస్తుంది. ఇప్పుడు 5 × 5 × 5 × 5 100 సార్లు గుణించాలి. మరి గుణించడం అనేది అయితే వస్తుంది, కానీ గుణించడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. మరి ఇటువంటి సందర్భంలో కూడా ఒక చరరాశి కావచ్చు, ఒక స్థిరరాశి కావచ్చు, పలుమార్లు గుణించవలసి వచ్చినప్పుడు, ఎక్కువసార్లు గుణించవలసినటువంటి సందర్భంలో కూడా మనం గణితం నందు ఘాతము, ఘాతాంకం అనేటువంటి కాన్సెప్ట్ని పరిచయం చేయడం జరిగింది. మరి ఏంది కాన్సెప్ట్ అంటే, ఒక బీజాన్ని లేదా ఒక సంఖ్యని ఎన్నిసార్లు అయితే గుణిస్తున్నామో అన్నిసార్లని మనం ఏం చేస్తామంటే ఆ సంఖ్యకు ఘాతాంక రూపంలో రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 5 × 5 × 5 100 సార్లు గుణించవలసిన సందర్భంలో కూడా 5 ఘాతము 100 అని రాస్తాం. ఇక్కడ 5 అనేది ఏ సంఖ్యను అయితే గుణిస్తున్నామో ఆ సంఖ్యను భూమి లేదా ఆధారంగాను ఎన్నిసార్లు అయితే గుణించవలసి వచ్చిందో దానినే ఘాతాంగా రాస్తాము. ఎక్స్ అనేది బీజము, ఎన్ ఒక సహజ సంఖ్య అయితే ఎక్స్ను ఎన్ సార్లు లబ్ధం చేయడాన్ని, అనగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎన్ సార్లను ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్గా రాస్తాము. దీన్ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని చదువుతాము, ఎక్స్ ఘాతము ఎన్ అని కూడా చదువుతాము. మరి ఇక్కడ ఎక్స్ అనేది మనం భూమి లేదా ఆధారం అంటాం, ఎన్ అనేది ఘాతము అని అంటాం. దీని ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ను ఎక్స్ ఘాతం ఎన్ అని కూడా చదువుతాం తెలుగులో. ఈ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్లో బీజం ఎక్స్ను భూమి లేదా ఆధారం అని, సహజ సంఖ్య ఎన్నును ఘాతాంకం అని అంటాము. ఒక సంఖ్యకు కానీ లేక ఒక బీజానికి కానీ ఘాతాంకం లేనిచో దాని ఘాతాంకం 1గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 4 ఉంది. ఈ 4కి ఘాతము ఇవ్వనట్లయితే ఘాతం 1 ఉన్నట్టు, ఎందుకంటే 4 అనేది ఒకసారి గుణించడానికి ఏముండదు కాబట్టి 4 పవర్ ఆఫ్ 1. అలాగే చలరాశి ఉన్నప్పుడు కూడా దాని ఘాతాంకం ఏమీ లేకుంటే 1 ఉన్నట్టు, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అని ఎక్స్ అని రాస్తే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అని ఉన్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. పదము. ఇప్పుడు చరరాశి నేర్చుకున్నాం, స్థిరరాశి నేర్చుకున్నాం, ఘాతము, ఘాతాంకం కూడా పరిచయం అయింది. ఇప్పుడు బీజగణితం నందు పదము. మరి ఇక్కడ పదము అంటే మామూలుగా తెలుగులో కానీ ఆంగ్లంలో కానీ హిందీలో కానీ ఏంది, 2 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను కలిపి రాసినట్టయితే ఒక పదంగా ఏర్పడుతుంది. అలాగే గణితం నందు కూడా ఒక సంఖ్యను కానీ, అంటే ఒక స్థిర సంఖ్య కానీ, ఒక చిరరాశి కానీ, ఒక చిరరాశుల లబ్ధము కానీ ఒక పదంగా అవుతుంది. ప్రతి చిరరాశి కానీ లేదా స్థిరరాశి కానీ స్థిర మరియు చిరరాశుల లబ్ధం కూడా ఒక పదంగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 4 స్థిరరాశి, y చిరరాశి, ఇది కూడా ఒక పదమే అవుతుంది. 9 × A అంటే చిరరాశి, స్థిరరాశుల లబ్ధం కూడా పదంగా తీసుకుంటాం. 9 × X × Y అంటే ఇక్కడ స్థిరరాశి, చిరరాశి, చిరరాశి లబ్ధం కూడా ఒకటే పదంగానే తీసుకుంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పదముల లబ్ధం కూడా ఏమవుతుందంటే ఒకటే పదం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 9XY, ఇక్కడ 9X అనేది ఒక పదము, Y అనేది ఒక పదము. ఈ రెండింటిని గుణిస్తే లబ్ధం కూడా ఒకటే పదమే అవుతుంది. అలాగే 2 × X² ఒక పదము, Y ఒక పదము. ఈ రెండు పదాలను లబ్ధం చేస్తే కూడా వచ్చేది ఒకటే పదమే అవుతుంది. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదముల లబ్ధము కూడా ఎల్లప్పుడూ ఒకటే పదంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 9 × X × Y.
నెక్స్ట్ బీజీయ సమాసం. ఇప్పుడు పదం నేర్చుకున్నాం. పదం తర్వాత ఒక పదాన్ని కానీ సంకలన వ్యవకలన ప్రక్రియలతో కలిసి ఉన్న పదాలను కానీ సమాసము అంటాం. అంటే ఒక పదంతో పాటు మరొక పదము, మరి ఆ రెండు పదాలను కలపడం కోసం మధ్యలో గణిత ప్రక్రియ సంకలనము లేదా వ్యవకలనం మాత్రమే ఉన్నట్లయితే దానిని బీజ సమాసం అని అంటాం, సమాసం అని అంటాము. అలా కాకుండా రెండు పదాల మధ్యలో గుణకారం కానీ భాగహారం కానీ ఉన్నట్టయితే అది ఒకటే పదమే అవుతుంది. అలా కాకుండా సంకలనము లేదా వ్యవకలనం ఉన్నట్టయితే బీజ సమాసంగా తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఉదాహరణకి, అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను మనం ప్లస్ లేదా మైనస్ పరిక్రియలతో కలిసి ఉన్న దానిని సమాసం అంటాం. ఒక సమాసం నందు అన్ని పదాలు సంఖ్యలే ఉన్నట్టయితే దానినే సంఖ్యా సమాసం అంటాం. 5 + 4 - 8 + 9 - 11, ఇక్కడ అన్నీ కూడా మనకి సంఖ్యలే ఉన్నాయి కాబట్టి దీని సంఖ్యా సమాసం అని అంటాం. ప్రతి సంఖ్యా సమాసం సూక్ష్మీకరించినట్లయితే ఒక సంఖ్య వచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 - 8 + 9 - 11, ఇక్కడ అన్ని సంఖ్యలే ఉన్నాయి కాబట్టి సంఖ్యా సమాసం. మరి సంఖ్యా సమాసాన్ని మనం సూక్ష్మీకరించినట్టయితే మనకి సంఖ్యనే వస్తుందని ఇక్కడ రాసుకున్నాం. మరి సూక్ష్మీకరిద్దాం. మరి సూక్ష్మీకరించేటప్పుడు ధన సంఖ్యకు ధన సంఖ్యను, రుణ సంఖ్యకు రుణ సంఖ్యను యాడ్ చేయాలి. సో ఇక్కడ ధన సంఖ్యలు 5 + 4 - 9 = 18 - 8 - 11 - 19. సో 18 - 19 = -1. సో ఈ విధంగా సంఖ్యా సమాసాన్ని సూక్ష్మీకరించినట్లయితే ఒక సంఖ్య వస్తుంది. మరి బీజీయ సమాసం అంటే ఈ యొక్క సంఖ్యా సమాసం నందు కనీసం ఒక చరరాశి ఉన్నట్టయితే దానినే బీజీయ సమాసం అని అంటాం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలుపుతూ ప్లస్ ఆర్ మైనస్ పరిక్రియలతో ఉన్నట్టయితే దాని సమాసం అంటాం. ఆ సమాసం నందు కనీసం ఒక చలరాశి ఉన్నట్టయితే దానినే బీజ సమాసం అని అంటాం. 5 + 4 - 8 + x, ఇక్కడ ముందు మూడు కూడా మనం గమనించినట్టయితే స్థిరాంకాలు కానీ ఒక చలరాశి ఉన్నట్టయితే దాన్ని బీజ సమాసం అని అంటాము. గుణకం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఎక్కువ కారణాంకాలు గల లబ్దంలో ప్రతి కారణాంకాన్ని మిగిలిన కారణాంకాల లబ్దం యొక్క గుణకం అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల లబ్దంలో ప్రతి కారణాంకాన్ని కూడా మిగిలిన కారణాంకాల లబ్దం యొక్క గుణకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకుందాం 12 × 6. ఇక్కడ రెండు సంఖ్యల లబ్దం మనకి 12 వచ్చింది. ఈ 12కు 2 మరియు 6 రెండు కూడా ఏమవుతాయి, కారణాంకాలు అవుతాయి. అలాగే బీజీయ పదంలో కూడా ఏమవుతుందంటే గుణకం సంఖ్య అయితే సంఖ్యా గుణకం అని, బీజీయ పదం అయితే బీజీయ గుణకం అని అంటాం. మరి ఇక్కడ చూడండి 6 × x ఒకటి తీసుకుందాం. 6 × x, ఇక్కడ x అనేది ఒక చరరాశి, 6 అనేది ఒక అంకె. మరి దీనిలో ఆ లబ్ధం లోపల 6 × x అనేటువంటి లబ్ధం లోపల 6 కారణాంకం అవుతుంది, x కూడా కారణాంకం అవుతుంది. అయితే ఇక్కడ కారణాంకం కాకుండా గుణకం అంటాం. మరి ఆ బీజీయ పదం లోపల 6 అనేది ఏమో సంఖ్యా గుణకం అవుతుంది, x అనేది ఏమో బీజీయ గుణకం అవుతుంది. 7 × ab అనే పదంలో సంఖ్యా గుణకం ఏమో 7 అవుతుంది, అలాగే బీజీయ గుణకం ఏమో ab అవుతుంది. ab ఏమో 7 యొక్క బీజీయ గుణకం అంటారు. ఏను 7b యొక్క బీజీయ గుణకం అంటాము. అలాగే -9 × x²y అనే పదంలో సంఖ్యా గుణకం -9, బీజీయ గుణకం x²y. అలాగే -9y ను x² యొక్క బీజీయ గుణకం అంటాము. ఓకే, గుణకం లోపల ఏమి మనకి ఇచ్చినటువంటి దాని లోపల ఒక బీజీయ పదం లోపల సంఖ్యనేమో సంఖ్యా గుణకం అంటాం, సంఖ్య కాకుండా మిగిలిన మొత్తం కూడా బీజీయ గుణకంగా తీసుకుంటాం. ఒక బీజీయ సమాసంలో ఏ పదం నందు బీజీయ గుణకం లేకుంటే ఆ పదాన్ని స్థిరాంకం అంటాం.
ఉదాహరణకు 3x-5y+7 అనే సమాసమునందు స్థిరాంకం 7 అగును. అలాగే బీజ సమాసమునందు ఆ యొక్క బీజ గుణకాన్ని ఆధారంగా చేసుకుని ఆ పదము ఇక్కడ ముందుది x పదమని, రెండవది y పదమని, మూడోదాన్ని స్థిరాంకం అంటాం. అంటే ఆ బీజ గుణకాన్ని ఆధారంగా చేసుకుని ఆ పదము చెప్పడం జరుగుతుంది. x ఉంది కాబట్టి మొదటి దానిలో దాన్ని x పదమని, రెండో దానిలో y ఉంది కాబట్టి y పదమని, మూడో దానిలో బీజ గుణకం లేదు కాబట్టి స్థిరాంకం అని అంటాము, దాన్ని స్థిర పదం అని అంటాము. ఒక చరరాశి యొక్క సంఖ్యా గుణకం లేనట్లయితే ఆ సంఖ్యా గుణకం ఒకటిగా తీసుకుంటాం. మనం ఇంతకుముందేమో ఘాతాంకం లేకుండా ఒకటిగా తీసుకుంటాం అని చెప్పుకున్నాం, ఇప్పుడు అలాగే గుణకం కూడా లేనట్లయితే మనం ఒకటిగానే తీసుకుంటాం. అలాగే ఒక పదం యొక్క సంఖ్యా గుణకం ఒకటి కానీ -1 కానీ అయితే వీటిని సంఖ్యా గుణకాలుగా రాయము. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అంటే -x అని రాస్తాం, లేదా -a అని రాస్తాం. అంటే ఇక్కడ గుణకం ఒకటి అనేది లేకపోతే కూడా ఉన్నట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. సాధారణంగా మనం గుణకం అంటే ఒక బీజ పదం యొక్క గుణకం అంటే ఆ బీజ పదంలో ఉన్నటువంటి సంఖ్యనే ఏమంటాం అంటే గుణకంగానే తీసుకుంటాం, సంఖ్యా గుణకాన్ని గుణకంగా తీసుకుంటాం. సజాతి పదాలు. ఒకే బీజీయ గుణకాలను కలిగి ఉన్న పదాలను సజాతి పదాలని అంటారు. ఉదాహరణకు 3x 4x, ఒకే బీజీయ గుణకం ఉండాలి. అలాగే 4x² - 5x² 2/3x² అంటే సంఖ్యా గుణకం అనేది వేరువేరుగా ఉండవచ్చు, కానీ బీజీయ గుణకం మాత్రం సమానంగా ఉండాలి. అంటే ఒకే చలరాశి ఉండాలి, దాని యొక్క ఘాతాంకం కూడా సమానంగా ఉండాలి. ఉన్నట్టయితే అటువంటి పదాలను సజాతి పదాలని అంటారు. నెక్స్ట్ విజాతి పదాలు. వేరువేరు లేదా విభిన్న బీజీయ గుణకాలు ఉన్న పదాలను విజాతి పదాలు అంటారు. 4x⁴ -5x² 2/3x³. ఇక్కడ చరరాశి సేమ్ ఉన్నంత మాత్ర ఉన్నప్పటికీ ఘాతాంకం వేరువేరుగా ఉన్నా అవి విజాతి పదాలే అవుతాయి. అలాగే 3xy 4yz, అలాగే 3x²y, ఇవన్నీ కూడా ఏమంటే విజాతి పదాలు అవుతాయి. బీజ సమాసాల రకాలు. మరి మనం బీజ సమాసం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ప్లస్ లేదా మైనస్ పరిక్రియలతో కూడి ఉన్నటువంటి అయితే దాన్ని బీజ సమాసం అని చెప్పుకున్నాం. మరి ఈ బీజ సమాసాల రకాలను వాటిలో ఉన్నటువంటి పదాల సంఖ్యను ఆధారంగా చేసుకుని చెప్పడం జరుగుతుంది, వర్గీకరించడం జరిగింది. ముందుగా ఏకపది. ఈ బీజ సమాసం నందు ఒకే ఒక పదం ఉన్నట్టయితే అది ఏకపది అవుతుంది. 4x 7 x²y 9 x³y. ఇక్కడ చరరాశులు మూడున్నాయి, ఏ ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, కానీ మూడు కూడా లబ్ధంలో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే పదంగానే తీసుకోవాలను. కాబట్టి ఒకటే పదం ఉన్నట్టయితే ఏకపది అంటారు. బీజీయ సమాసం నందు రెండు విజాతి పదాలు ఉన్నా అది ద్విపది అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, రెండు విజాతి పదాలు సజాతి పదాలు కాదు, రెండు విజాతి పదాలు ఉన్నట్టయితేనే అది ద్విపది అవుతుంది. 4+7x 7x² + 3y 9a+6x³y. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2x+4x. మరి రెండు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు పదాలు కనిపిస్తున్నాయి, కానీ రెండు కూడా సజాతి పదాలు అవుతాయి. మరి సజాతి పదాలు ఉన్నప్పుడు ఎందుకు ద్విపది అనము అంటే ఆ రెండు సజాతి పదాలు కాబట్టి సూక్ష్మీకరించవచ్చు. 2x+4x ఏమవుతుంది, 6x అవుతుంది. మనం ముందు చూసినప్పుడు ఏమో ద్విపది లెక్క కనిపించింది, సూక్ష్మీకరించిన తర్వాత ఏకపది అయింది. అందుకొరకే ద్విపది అంటే రెండు ఖచ్చితంగా విజాతి పదాలు ఉండవలెను, గుర్తుంచుకోండి. నెక్స్ట్ది త్రిపది. బీజీయ సమాసం నందు మూడు విజాతి పదములు ఉన్నా అది త్రిపది అవుతుంది. 4x² + 7x - 6.
సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ప్లస్ టూ వై, నైన్ ఏ ప్లస్ సిక్స్ క్యూ వై ప్లస్ సెవెన్. ఈ విధంగా మనకి మూడు విజాతి పదాలు ఉన్నట్టయితే దాన్ని త్రిపది అని అంటాము. నెక్స్ట్ ఇది, ఒకవేళ బీజే సమాసమునందు రెండు లేదా అంతకంటే ఎక్కువ విజాతి పదములు ఉన్నా దానిని బహుళపది అంటాం. బహుళపది అంటే ఇక్కడ మల్టీనోమియల్, పాలినోమియల్ వేరు మల్టీనోమియల్ వేరు. బహుపది, బహుళపది, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది బహుళపది. బహుళపది అంటే బీజే సమాసమునందు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నట్లయితే, విజాతి పదాలు ఉన్నట్టయితే దానిని బహుళపది మల్టీనోమియల్ అంటారు. ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ త్రీ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్. ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు. అలాగే బహుళ పదినందు ఒకే చరరాశి ఉండవచ్చు, విభిన్న చరరాశులు కూడా ఉండవచ్చు. అలాగే చరరాశి యొక్క ఘాతాంకము రుణ సంఖ్య ఉండవచ్చు, ధన సంఖ్య ఉండవచ్చు, అకర్ణీయ సంఖ్య ఉండవచ్చు, కరణీయ సంఖ్య కూడా ఉండవచ్చు. ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ టూ ఇది కూడా బహుళపది అవుతుంది. అంటే ఇక్కడ చరరాశుల యొక్క ఘాతాంకాలతో సంబంధం లేదు, ఆ చరరాశులతో గుణకాలతో కూడా సంబంధం లేదు. మనకి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నట్టయితే దాన్ని బహుళపది అని అంటాము. ఓకే, ఇప్పుడు బహుపది. మరి బహుళపదికి బహుపదికి తేడా అనేది బాగా అర్థం చేసుకోలేను. బహుళపదం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ బీజ పదములు ఉన్నట్టయితే, విజాతి పదాలు ఉన్నట్టయితే దాన్ని బహుళపది అంటాం. అక్కడ చరరాశి యొక్క ఘాతాంకాలు ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, అకర్ణ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు బహుపది గురించి చూద్దాం. మరి బహుపది అంటే బీజ సమాసం నందు చరరాశుల యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు కావాలను. చూడండి, ఒక బీజ సమాసంలోని చరరాశుల యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఆ సమాసాలను బహుపదులు అంటారు. అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలు అంటేనేమో ధన సంఖ్యలు వస్తాయి, రుణ సంఖ్యలు వస్తాయి, సున్నా కూడా వస్తుంది. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే రుణ సంఖ్యలు కానటువంటివి, అంటే ధన సంఖ్యలు కావచ్చు, సున్నా కూడా కావచ్చు. మనం దాన్ని పూర్ణాంకాలు అని కూడా అంటాం. అంటే సున్నాతో పాటు సహజ సంఖ్యలు ఉంటాయి. మరి ఈ విధంగా చరరాశుల యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు ఉన్నట్టయితే ఆ బీజ సమాసాన్ని బహుపది అంటాం. ఇంగ్లీష్లో పాలినోమియల్ అంటారు. ఓకే, ఒక బీజ సమాసంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చరరాశులు ఉంటూ వాటి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఆ సమాసాలను ఆ చరరాశులతో కూడినటువంటి బహుపదులు అంటాము. చూడండి, మనకి పాలినోమియల్ అంటాం కాబట్టి పి అని చూపిస్తాం. మరి ఆ బహుపది లోపల ఒక చలరాశి ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ చలరాశులతో కూడి కూడా ఉండవచ్చు, కానీ వాటి యొక్క ఘాతాంకాలు ఖచ్చితంగా రుణేతర పూర్ణ సంఖ్యలై ఉండవలెను. పి ఎక్స్ కామా వై ఇది రెండు చలరాశులతో ఉంది కాబట్టి త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై ప్లస్ టూ. ఈ విధంగా మనకి రెండు చరరాశితో కూడినటువంటిది ఉన్నది. బీజ సమాసానందు ఒకే చలరాశి ఉన్నట్లయితే మరి అప్పుడు కూడా వాటి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలై ఉండవలను. అటువంటి సమాసాలనే ఒక చలరాశితో కూడినటువంటి బహుపది అంటాం. దీనిని మనం ఎక్స్ చలరాశితో ఉన్నట్టయితే పి ఆఫ్ ఎక్స్ అని, వై చలరాశితో ఉన్నట్టయితే పి ఆఫ్ వై అని అంటాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ త్రీ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్. మరి ఇది ఒకే చలరాశితో కూడినటువంటి బహుపది అవుతుంది. బహుపదిలోని ఒక పదం యొక్క పరిమాణం, అంటే ఇక్కడ బహుపదిలో కూడా ఒకటే పదం ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ పదాలు కూడా ఉండవచ్చు. ఒకే చలరాశితో కూడి ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ చలరాశితో కూడా కూడి ఉండవచ్చు. అయితే చలరాశుల యొక్క ఘాతాంకాలు ఎల్లప్పుడూ కూడా రుణేతర పూర్ణ సంఖ్యలై ఉంటాయని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రతి పదానికి కూడా పరిమాణం ఉంటుంది.
మరి ఆ పరిమాణం అంటే ఏందో చూద్దాం. బహుపదిలోని ప్రతి పదము స్థిరరాశి మరియు కొన్ని రుణేతర పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలతో కూడినటువంటి చరరాశుల లబ్ధంగా ఉంటాయి. పదంలోని చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణం అంటాం. అంటే ఇచ్చినటువంటి ఒక బహుపదిలోని ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదంలో ఎన్నైతే చలరాశులు ఉన్నావో ఆ చలరాశుల యొక్క ఘాతాంకాల మొత్తానే ఆ పదం యొక్క పరిమాణం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 × x² × y³ ఇది ఒక పదం, బహుపదిలోని పదం. మరి దీనిలో రెండు చలరాశులు ఉన్నాయి, ఎక్స్ అండ్ వై. వాటి యొక్క ఘాతాంకాల మొత్తం 2 + 3 = 5, ఇదే పరిమాణం అవుతుంది. అంటే ఇచ్చినటువంటి బహుపదిలోని ఒక పదంలో ఉన్నటువంటి చరరాశుల ఘాతాంకాల మొత్తానే పరిమాణం అంటాం. రెండవది చూసుకుందాం, 4 × x² × y. ఇక్కడ ఎక్స్ అండ్ వై రెండు చరరాశులు ఉన్నాయి, ఎక్స్ ఘాతం 5, వై యొక్క ఘాతం ఏమీ లేకుంటే 1 ఉంటుందని మనం నేర్చుకున్నాం. కాబట్టి 5 + 1 = 6 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తానే పరిమాణం అంటాం. అలాగే 3⁴ × x² × y. ఇక్కడ 3⁴ ఉంది, కానీ ఇది గుణకం, సంఖ్యా గుణకం యొక్క ఘాతం 4. మరి ఇక్కడ మనం చూడవలసింది చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తమే, అంటే ఎక్స్ అండ్ వై. x⁻⁶, y⁻⁶, 1 + 1 = 2 అవుతుంది. అంతేగాని 4 + 1 + 1 అని అనుకోకూడదు, ఎందుకంటే మనం చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తం మాత్రమే పరిమాణం అవుతుంది. అలాగే మరొకటి చూద్దాం, 3 × x⁻⁔ - 2 × y. ఓకే, 3 × x⁻⁔ - 2 × y. మరి ఇప్పుడు మనం -2 + 1 అని తీసుకోవచ్చా ఈ పదం యొక్క పరిమాణం? ఆలోచించండి, 3 × x⁻⁔ - 2 × y⁻⁶ ఉంది. మనం చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తానే పరిమాణం అన్నాం, కాబట్టి -2 + 1 అని రాయొచ్చా? రాయరాదు, ఎందుకంటే అది బహుపదే కాదు. చరరాశుల యొక్క ఘాతము రుణ సంఖ్య ఉంది కాబట్టి అది బహుపదే కాదు. బహుపది అయితేనే దాని పరిమాణాన్ని నిర్వచించడం జరిగినది, గుర్తించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది. ఇప్పుడు బహుపది పరిమాణం, ఇంతకుముందు చెప్పింది బహుపదిలో ఉన్నటువంటి పదం పరిమాణం. ఇప్పుడు బహుపది పరిమాణం అంటే ఒక బహుపదిలోని పదాల పరిమాణాలలో అత్యధిక పరిమాణమునే బహుపది యొక్క పరిమాణం అంటాం. అంటే మనకి బహుపది లోపల ఒకటే పదం ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువ పదాలు కూడా ఉండవచ్చు. ప్రతి పదానికి పరిమాణం రాసినప్పుడు ఆ పదాల పరిమాణంలో అత్యధికంగా పరిమాణం ఎంతైతే ఉంటుందో దానిని ఆ బహుపది మొత్తానికి కూడా పరిమాణం అని అంటాము. ఉదాహరణకు 3x + x² - 2. మరి ఈ బహుపది లోపల 3 పదాలు ఉన్నాయి. మొదటి పదం 3x, పరిమాణం 1. రెండవ పదం x² పదం, పరిమాణం 2. మూడవది స్థిరాంకం. మనం స్థిరాంకం యొక్క పరిమాణం కూడా చూద్దాం ఒక్కసారి. ఇక్కడ పైన రాస్తూ చూడండి, మరి స్థిరాంకము అంటే -2. మరి ప్రతి స్థిర సంఖ్య కూడా ఒకటి యొక్క లబ్దంగా రాయొచ్చు. -2 × 1, -2. 3 అంటే 3 × 1, 4 అంటే 4 × 1 అని రాయొచ్చు. 1 అంటే మనము ఘాతాంక ధర్మాలు నేర్చుకున్నాం, x⁻⁦ అని రాసుకోవచ్చు. ఓకే, రాసుకోవచ్చా? x⁻⁦, a⁻⁦, y⁻⁦ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి నేర్చుకున్నటువంటిది బహుపది లోపల పదం యొక్క ఘాతం, చరరాశి యొక్క ఘాతం 0 కూడా ఉండవచ్చు, రుణేతర పూర్ణ సంఖ్య కాబట్టి. కాబట్టి x⁻⁦ అనేది కూడా పదము కూడా మనకేమవుతుంది, బహుపది అవుతుంది. మరి పరిమాణం అంటే చరరాశి యొక్క ఘాతం. మరి చరరాశి x యొక్క ఘాతం ఎంత ఉంది? 0. కాబట్టి స్థిరాంకాల యొక్క పరిమాణం ఎల్లప్పుడూ కూడా 0 అవుతుంది, గుర్తించుకోండి. అంటే స్థిర సంఖ్య లేదా స్థిరాంకం యొక్క పరిమాణం ఎల్లప్పుడూ కూడా 0 అవుతుంది. ఇప్పుడు -2 అనేది స్థిరాంకం కాబట్టి పరిమాణం 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, 1, 2, 0, ఈ మూడిట్లో అత్యధికం ఎంత? 2. కాబట్టి ఆ బహుపది యొక్క పరిమాణం 2 అయింది. ఓకేనా? నెక్స్ట్ 4 × x² × b² + 2x. ఇది దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి?
రెండు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కంటే ముందు ఒక పదము, ప్లస్ తర్వాత ఒక పదం. మొదటి పదం లోపల మూడు చలరాశులు ఉన్నాయి, ఘాతాంకాల మొత్తం నాలుగు కాబట్టి పరిమాణం నాలుగు. రెండవ దాంట్లో ఒకటే చలరాశి ఉంది, ఘాతాంకం ఒకటి కాబట్టి నాలుగు ఒకటి, దీని యొక్క పరిమాణం నాలుగు అవుతుంది. సో అత్యధికంగా ఘాతం ఏ పదానికి ఉంటుందో ఆ పదం యొక్క పరిమాణమే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. బహుపదుల రకాలు మనం ఇదివరకు నేర్చుకున్నామో బీజీయ సమాసాల రకాలు, అక్కడ పదాల సంఖ్యను బట్టి వర్గీకరించినాం. ఒకటే పదం, రెండు పదాలుంటే ద్విపది, మూడు పదాలుంటే త్రిపది, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలుంటే బహుళపది అని కూడా అన్నాం. ఇక్కడ బహుపది యొక్క పదాల సంఖ్యతో కాకుండా బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి రకాలను వర్గీకరించడం జరిగింది. మొదటిది రేఖీయ బహుపది. బహుపది లోపల పరిమాణం ఒకటే ఉన్నట్టయితే దాన్ని రేఖీయ బహుపది అంటాము. ఒక బహుపది యొక్క పరిమాణం ఒకటి అయినా అది రేఖీయ బహుపది అవుతుంది. 3x-5, 4x+7, అలాగే మరొకటి చూద్దాం, PX, Y, అంటే రెండు చరరాశులు ఉన్నప్పుడు కూడా రాసుకోవచ్చు. 3x+4y-9, అలాగే మూడు చరరాశులు ఉండవచ్చు. ఎన్ని చలరాశులన్నా ఉండవచ్చు, ఎన్ని పదాలన్నా ఉండవచ్చు, కానీ గరిష్ట ఘాతము ఒకటే ఉండవలెను. కాబట్టి ఆ బహుపది యొక్క పరిమాణం ఒకటే ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం, రేఖీయ బహుపది అంటాం. నెక్స్ట్ వర్గ బహుపది. ఒక బహుపది యొక్క పరిమాణం రెండు అయినా అదేమవుతుందంటే వర్గ బహుపది అవుతుంది. దీనిలో కూడా మనకి చలరాశులు ఒకటి ఉన్నప్పుడు, రెండు ఉన్నప్పుడు రాసుకుంటాం. ఒకే చలరాశి ఉన్నప్పుడు x²-3x-5, ఇది వర్గ బహుపది అవుతుంది. లేకుంటే మరొకటి చూద్దాం, a²-b², ఇది కూడా ఏమవుతుందంటే వర్గ బహుపది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి కానీ వాటి యొక్క గరిష్ట ఘాతం రెండే ఉంది కాబట్టి ఇది వర్గ బహుపది అవుతుంది. అలాగే y² ఒకటే పదం ఉండవచ్చు కానీ దాని ఘాతం గరిష్టం రెండే ఉంది కాబట్టి ఇది కూడా వర్గ బహుపది అవుతుంది. ఇక్కడ పదాల సంఖ్యతో సంబంధం లేదు, మనకి గరిష్ట ఘాతం రెండు ఉండాలి, అది బహుపది అయి ఉండాలి, ఉన్నట్టయితే దాన్ని వర్గ బహుపది అంటాము. ఘన బహుపది. బహుపది యొక్క పరిమాణం మూడు అయినా అది ఘన బహుపది అవుతుంది. PX=x³-3x²-3x-5, ఇది ఘన బహుపది అవుతుంది. అలాగే PY=y³, ఒకటే పదం కూడా ఉండవచ్చు. Y³ ఇది కూడా ఘన బహుపది అవుతుంది. ఈ విధంగా బహుపదులను వాటి యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఘన బహుపది అంటాం. మరి వీటి యొక్క సాధారణ రూపాలు మరియు వీటి యొక్క ప్రత్యేకతలు అనేటివి మరొక వీడియోలో చూద్దాం. అలాగే ద్వివర్గ బహుపది, పేర్లోనుంది ద్వివర్గ బహుపది. వర్గం అంటేనేమో ఘాతం రెండు, పరిమాణం రెండు, ద్వి అంటే నాలుగు. ఒక బహుపది యొక్క పరిమాణం నాలుగు అయినా దాన్ని ద్వివర్గ బహుపది అంటాం. PX=x⁴+3x³-3x²-3x-5, ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి PA=a⁴, ఒకటే పదం ఉండవచ్చు, లేదు a⁴-9, ఒక పదం ఒక స్థిరాంకం కూడా ఉండవచ్చు, గరిష్ట ఘాతం మాత్రం నాలుగు ఉండాలి, ఉన్నట్టయితే దానిని ద్వివర్గ బహుపది అని అంటాము. స్థిర బహుపది. ఒక బహుపది యొక్క పరిమాణం సున్నా అయినా అది స్థిర బహుపది అగును. అంటే PX=7, అన్ని స్థిరాంకాలే ఉండాలి, బీజీయ గుణకం ఉండదు ఉండదు, అటువంటి దాన్ని స్థిర బహుపది అంటాం. PX=7. నెక్స్ట్ది శూన్య బహుపది. మరి స్థిర బహుపది లోపల PX=0 ఉండదు,
పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా కానటువంటి ఏ సంఖ్యనైనా ఉండవచ్చు. మరి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే ఆ బహుపదిలోని అన్ని పదాలు సున్నా అయినట్లయితే దాన్నే శూన్య బహుపది అంటాం. బహుపదిలోని అన్ని పదాలు సున్నా అయినట్లయితే దాన్ని శూన్య బహుపది అంటాం. శూన్య బహుపది యొక్క పరిమాణాన్ని నిర్వచించలేము. శూన్య బహుపది యొక్క పరిమాణం నిర్వచించలేము. మరి ఎందుకు నిర్వచించలేము అంటే చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సున్నా ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3, సున్నా ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 రాస్తాం. మరి ఎక్స్ పవర్ ఆఫ్ 3కి గుణకం సున్నా ఉంది కాబట్టి ఇది శూన్య బహుపది. సున్నా ఇంటూ ఎక్స్ క్యూబ్ 0, సున్నా ఇంటూ ఎక్స్ స్క్వేర్ కూడా 0. మరి మనం చెప్పుకున్నటువంటిది ఏమి, బహుపది కావాలి అంటే చరరాశి ఉండాలి, దానికి ఘాతాంకం ఉండాలి, ఖచ్చితంగా గరిష్ట ఘాతం ఏదైతే ఉందో ఆ పదం యొక్క గుణకం అనేది ఖచ్చితంగా ఋణేతరం కావాలి. మరి ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం 0 అయింది కాబట్టి ఇది ఘన బహుపది అనలేము. ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా వర్గ బహుపది అనలేము ఎందుకంటే 0 వస్తుంది. ఇట్టే 0 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అని కూడా రాసుకోవచ్చు. మరి ఎన్ రాసుకున్నాం కాబట్టి ఎన్ అని చెప్పనికి రాదు కాబట్టి ఖచ్చితంగా కూడా నిర్వచించడానికి సాధ్యము కాదు. కాబట్టి శూన్య బహుపది యొక్క పరిమాణాన్ని ఎప్పుడు కూడా నిర్వచించలేము. అదే స్థిర బహుపది యొక్క పరిమాణం 0 అవుతుంది. ద్వివర్గ బహుపది యొక్క పరిమాణం 4 అవుతుంది. ఓకే. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.